అస్సాం ప్రభుత్వం సంచలనాత్మకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ముస్లిం వివాహాలు విడాకుల నమోదు చట్టం 1935 రద్దుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తెలిపారు. బాల్య వివాహాలకు స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. చట్ట ప్రకారం వరుడు వధువులకు అవసరమైన కనీస వివాహ వయసు 21 సంవత్సరాలు, 18 సంవత్సరాలు రాకపోయినప్పటికీ వివాహాన్ని నమోదు చేసేందుకు అవసరమైన నిబంధనలు ఈ చట్టంలోనే ముస్లిం వివాహాలకు అక్కడ అస్సాంలో ప్రత్యేకంగా ఉంది. శుక్రవారం రాత్రి మంత్రివర్గంలో తీసుకున్న ఈ నిర్ణయం అస్సాంలో బాల్య వివాహాలు నిషేధించేందుకు సంబంధించి మరొక కీలక ముందడుగ్గా నిలవనుందంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ముస్లిం వివాహ వయసు వాస్తవంగా ఎవరికైనా 18-21 ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి. కానీ షాబానో కేసు సందర్భంగా రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని సవరించి ముస్లిం వివాహ వయసు ప్యూబర్టీ అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఇష్టం అన్నటువంటి కోణంలో తేల్చారు. దానివల్ల ముస్లిం వివాహ వయసు అన్నటువంటి దానికి 18తో సంబంధం లేకుండా పోయింది. దాన్నే ఇప్పుడు ఆ చట్టాన్ని వివిధ రాష్ట్రాల్లో చేసుకొచ్చినటువంటి సందర్భంలో అస్సాంలో ఉన్నటువంటి ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.